కాకినాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు గోపశెట్టి పద్మజ సత్యనారాయణ ఎంపిక చేశారు. మధ్యాహ్నం వరకు మొదటిగా కొనసాగింది. మంత్రి కన్నబాబు చివరకు జెంటిల్మెన్ అగ్రిమెంట్ తీసుకుని వచ్చారు. మొదటి 2 సంవత్సరాల గోపశెట్టి బాబు భార్య, మిగిలిన 3 సంవత్సరాల పుల్ల కోటేష్ భార్యకు ఇచ్చేందుకు అగ్రిమెంట్ కుదర్చారు. అదేవిధంగా వైఎస్ఎంపీ కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కొనసాగాలని నిర్ధారించారు. 18 స్థానాలను గాను 15 వైసీపీ గెలుచుకోగా మిగిలిన 3 జనసేన గెలుస్తుంది. ముందుగా ఎంపీటీసీఎల్ మండల ప్రత్యేక అధికారి పద్మ, ఎండీఓ నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. నేను చేపట్టబోవు కర్తవ్యాలను అదే నియోజకవర్గం నుండి మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్ఠలు కలిగి ఉంటానని మండల ప్రజా పరిషత్ సభ్యునిగా మండల ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం నుండి ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన ప్రమాణం చేస్తున్నాను.